ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పొత్తిరి వెంకటేశ్వరరావు గారిని గుర్తు చేసుకోవడం అంటే, పొత్తిరి గారు ఏ విలువలకి, ఏ విశ్వాసాలకి నిలబడ్డాడో ఆ విశ్వాసాలకి, ఆ విలువలకి ఇవాళ ఒక గౌరవ సూచకంగా పొత్తిరి గారి కుటుంబము ఈ అవార్డుని ప్రఖ్యాత జర్నలిస్టు వెంకటనారాయణ గారికి ఇవ్వడం వలన కుటుంబము పొత్తిరి గారి విలువలని సమాజంలో కాపాడాలని, పొత్తిరి గారి జ్ఞాపకం ఏదైతుందో అది రాబోయే తరాలకు కూడా అది ఉండాలని వాళ్ళు ఇవాళ ఈ అవార్డు ఏదైతే ఇస్తున్నారో, ఇప్పుడున్న ఈ జర్నలిస్టు అంటే ప్రపంచంలో పొత్తిరి గారిని ఎంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందో, దాని అవసరం ఎంతో ఇవాళ ఈ అవార్డు ద్వారా ఒక సందేశము కుటుంబం వెళ్ళుకుంది. ఇవాళ చాలామంది ప్రఖ్యాత జర్నలిస్టు వాళ్లకు ఉండే, పొత్తిరి గారి పట్ల వాళ్లకు ఉండే గౌరవం కొరకు ఇంతమంది వాళ్ళ తెలుగు జర్నలిజాన్ని శాసిస్తున్న వాళ్ళు, ప్రభావితం చేస్తున్న వాళ్ళు ఇవాళ ఈ సభావేదిక మీద కూర్చొనున్నారు. ఒకటి, పొత్తిరి గారు ఆనాటి విలువలు ఈనాటి విలువలు అనే ఒక పుస్తకం రాశారు. అలాగే విధి నా సారథైన ఆయన ఆత్మకథ రాశారు. ఆయన ఆత్మకథ దాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో నేను కూడా రెండు మాటలు మాట్లాడవలసిన అప్పుడు మాట్లాడాను. ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత తన జీవితంలోని విజయాలన్నింటినీ విధికి, వైఫల్యాలన్నింటికి తన మీద వేసుకున్నాడు. నేను పొత్తిరి గారితో అడిగాను, విజయాలనేమో విధికి, తర్వాత వైఫల్యాలనేమో మీ మీద వేసుకున్నారు, విజయాలు మీవి వైఫల్యాలు మీవి కదా అంటే, లేదు హరగోపాల్ గారు, మనము జీవితంలో సాధించేదానికి ఎన్నో శక్తులు ఉపయోగపడతాయి, కానీ వైఫల్యానికి మనమే దానికి బాధ్యత వహించవలసిందని ఒక తాత్విక అవగాహన కాస్త ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనిషి తన గురించి తాను వేసుకుంటున్న అంచనా, చాలామంది విజయాలని తమవని, వైఫల్యాలకు వేరే కారణాలని చెప్తారు, కానీ పొత్తిరి గారు కంప్లీట్గా కాస్త భిన్నంగా ఆలోచించడము, ఆయన తాత్విక దృష్టి ఏదైతుందో అది ఆయన ఆ పుస్తకంలో మనం చూడవచ్చు. పొత్తిరి గారికి మాకు ముఖ్యంగా మేము ఆత్మీయులు కావడానికి ప్రధానంగా ఆయన జర్నలిస్ట్గా ఆయన పట్ల ఉండే గౌరవమే కాకుండా ఈ రాష్ట్రంలో, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో శాంతి రావాలని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో శాంతి రావాలని అప్పటికి విప్లవ పార్టీకి రాజ్యానికి మధ్యన జరుగుతున్న ఒక ఘర్షణలో దాదాపు హింస దాని పాత్ర పెరుగుతూ వచ్చింది. విప్లవ పార్టీ సమాజం మారాలి అనేటువంటి విప్లవ పార్టీ ఎక్కువగా తమ ఆయుధం మీద ఆధారపడము, అలాగే రాజ్యము ఒక సంక్షేమ సమాజాన్ని తీసుకొస్తాము, రాజ్యాంగ విలువలు కాపాడతాం, ఏ దానికైతే రాజ్యం ఒక సంక్షేమ రాజ్యము అది బలప్రయోగం మీద ఆధారపడము, అది మొత్తంగా రాజకీయ దిశని మార్చి సమాజంలో ప్రాణ నష్టం జరగడము జరిగినప్పుడు పొత్తిరి గారిలో ఉండే మానవత్వం, మానవీయత, మనిషి పట్ల ఉండేటువంటి ప్రేమ వలన ఏదైనా చేయాలి అని దానికి తోడుగా ఎస్ఆర్ శంకరం గారు, ఆయన కూడా మానవత్వంలో ఒక పరాకాష్ఠ చెందిన శంకరం గారు, మానవీయంగా బహుశా ఆయన నిర్మకొల్పిన ప్రమాణాలు ఏవైతుందో శంకరం గారు మనం గుర్తు చేసుకుంటేనే ఒక స్ఫూర్తి పొందేటువంటి ఆయన, పొత్తిరి గారు ఇద్దరు ఈ శాంతి చర్చలకు నాయకత్వం వహించి మమ్మల్ని అందరిని నడిపారు. నాడు కన్నబ్రహ్మ గారు ఉన్నారు, తర్వాత తారకం గారు ఉన్నారు, జయశంకర్ గారు ఉన్నారు, కోదండ రామ్ ఉన్నారు, మేమంతా దాంట్లో భాగస్వాములమే. కనుక ఆ చర్చలు జరగాలి అంటే పొత్తిరి గారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, మేము వాళ్ళని చర్చలకు పిలవడానికి విప్లవ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు సరే రెండు రోజులు చర్చలు, మొదట దఫ రెండోసారి వెళ్ళినప్పుడు ఒక్కరోజు ఆయన ఉదయం లేచి 5 గంటలకి నేను జపం చేసుకోవచ్చునా అని నన్ను అడిగాడు. అంటే జపం చేసుకోవడం వాళ్ళకేం అభ్యంతరం ఉంది సార్, మీ జపం మీది అంటే, ఆయనకు అక్కడ వెళ్ళినా కూడా మళ్ళీ 5 గంటలకు జపం చేసుకున్నాడు. తర్వాత మేము బయలుదేరే ముందు వాళ్ళు మాట్లాడమంటే, దేవుడి దయ వలన మన రాష్ట్రంలో శాంతి వచ్చి
ప్రజలంతా ఒక శాంతియుత సమాజంలో జీవించాలని నేను కోరుకుంటున్నాను అని అక్కడ విప్లవ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు భగవంతుడి ప్రసక్తి తీసుకొచ్చి దేవుడి దయ వలన రాష్ట్రంలో శాంతి వస్తుందని ఆయన తన విశ్వాసాల మీద ఎవరితో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా తన విశ్వాసాలతో ఆయన ఎప్పుడు రాజీపడలేదు. ఆయన ఏ విశ్వాసం ఉంటే అదే మాట్లాడు. నిజానికి పొత్తూరు గారిలో చాలా ఆకర్షించే ఒక ఆయన గుణం ఏంటంటే ఆనెస్టీ, ఒక పర్సనల్ నిజాయితీ. ఎవరు ఏమనుకుంటారు, తర్వాత ఇలా అనవచ్చునా, ఇది సందర్భం అది కాదు. తన మనసులో ఏది ఉంటే ఆ మాట చెప్పేవాడు. శాంతి గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పేవాడిని, అది మీరు అనుకున్నంత సులభం కాదు. లేదు హరిగోపాల్ గారు, నా విశ్వాసం ఏమిటంటే శాంతి తప్పకుండా వస్తుంది. అంటే నేను ఎప్పుడు పొత్తూరు గారు చెప్పాము, సార్ మీదేమో ఆప్టిమిజం ఆఫ్ ది విల్, మాదేమో పెస్సిమిజం ఆఫ్ ది ఇంటలెక్ట్. మేధో రంగంలో మేము నైరాశ్యంగా ఉంటే ఆత్మబలంలో మీకు విశ్వాసం ఉంది, కనుక మేబీ మాకు ఆ పెస్సిమిజం కొంత ఉంది కానీ మీకు ఆప్టిమిజం ఆఫ్ ది విల్ ఉంది అనేటువంటి విషయం చెప్పేవాడిని. ఆయన జిల్లెళ్ళపూడి అమ్మ కూడా భక్తుడు, సారు ఒక ఫాలోయర్, ఆమె అడ్మైర్. సరే జిల్లెళ్ళపూడి అమ్మ గురించి ఏంటి సార్ అంటే, లేదు హరిగోపాల్ గారు, ఆమె మాతృత్వము మనం చూస్తే కానీ తెలియదని ఆమె మీద తన పుస్తకాన్ని కూడా అంకితం చేస్తూ ముగ్గురు మూలపుటమ్మలకని దాంట్లో ఆమె కూడా చేశారు. మళ్ళీ విప్లవ పార్టీ దగ్గరికి వచ్చి విప్లవ పార్టీ గురించి కూడా మాట్లాడాడు. నేను పొత్తూరు గారి మీద ఆయన చైనప్పుడు రాసిన వ్యాసంలో పొత్తూరు గారు ఎలాంటి వ్యక్తి అంటే, జిల్లెళ్ళపూడి అమ్మ దగ్గర విప్లవ పార్టీల యొక్క త్యాగాన్ని గురించి, విప్లవ పార్టీల దగ్గర జిల్లెళ్ళపూడి అమ్మ యొక్క మాతృత్వాన్ని గురించి చెప్పే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పొత్తూరు వెంకటేశ్వరరావు గారు. సరే సార్ గురించి చాలా నాకు మెమరీస్ ఉన్నాయి, మేము గంటలు పడి తరబడి ఒక్కోసారి చర్చించుకునేవాళ్ళం. ఆయన చివరి దశలో చాలా తరచుగా ఉండండి, నాకు ఎక్కువ సమయం లేదు అని అనేవాడు. ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా స్పష్టంగా ఆయన ఒక మాట చెప్పేవాడు, తన ఆరోగ్యం బాగా నాకు ఎక్కువ సమయం లేదని చెప్పాడు. నాకు ఎక్కువ సమయం లేదు, తర్వాత కాస్త వస్తూ ఉండండి మాట్లాడదాం అని అంటే ఒక మాట చాలా ఆశ్చర్యం వేసే మాట, మాకు కొంత మీ ఆరోగ్యాన్ని గురించి కొంత బెంగగా ఉంది సార్ అంటే, ఎందుకు బెంగ, అక్కడ వెళితే శంకరం గారు ఉన్నారు, కన్నబ్రహాన్ గారు ఉన్నారు, బాలగోపాల్ ఉన్నారు, అంత మంచి కంపెనీ ఉంది అక్కడ, ఇక్కడ మీరున్నారు, ఇక్కడ మీరు మీ కంపెనీ, అక్కడ వాళ్ళ కంపెనీ అని స్వర్గంలో వీళ్ళంతా ఉన్నారని. స్వర్గంలో పోయిన తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్ నిజ నిర్ధారణ కమిటీ నరకానికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉందో అది కూడా బాలగోపాల్ నగరం మేము నిజ నిర్ధారణకు వెళ్ళి అంటే నా విశ్వాసం హరిగోపాల్ గారు అని అంటే ఈ విశ్వాసం ఏదైతుందో ఆయన దీన్ని నమ్మాడు, దాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పేవాళ్ళు, వాళ్ళ నాయన అనేవాడు మీకు నమ్మకం కదా నాకు నమ్మకం ఉంది. ఈ నిజాయితీ అనేది ఏదైతుందో ఆయన పత్రికారంగంలో, ఆయన రాసిన వ్యాసాల్లో, ఆయన రాసిన పుస్తకంలో, ఆయన జీవన విధానంలో, ఆయన సమాజంలో నాకు తెలిసి తమ విశ్వాసాలని నిజాయితీగా తమ హృదయం విప్పి మాట్లాడుకునే వ్యక్తి అది ఆ మొత్తము అలాంటి గుణాలు ఏవైతున్నాయో, అలాంటి అంటే స్వభావము లేదా అలాంటి విలువలు ఏవైతున్నాయో చాలా తగ్గుతున్న కాలంలో పత్రికా రంగంలో ఆయన పెట్టిన విలువలు, జీవితం యొక్క జీవన విధానంలో ఆయన పెట్టుకున్నటువంటి లేదా నియమాలు, ఆయన పాటించిన నియమాలు ఏవైతున్నాయో ఇవి సమాజము తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అవార్డు వలన మనం ప్రతి సంవత్సరమో ఇది 2 సంవత్సరాలు కలిసినప్పుడు సమాజానికి నిరంతరంగా పొత్తూరు గారు ఎంత విశిష్టమైన వ్యక్తి, ఒక అతను జీవించాడు అనేటువంటిది తరాలకి, భవిష్యత్ తరాలకి తెలియడానికి ఇది అవసరమని కుటుంబాన్ని అభినందిస్తూ, వెంకటనారాయణ గారు కూడా ప్రఖ్యాత జర్నలిస్ట్ కాబట్టి వారిని కూడా ఈ సందర్భంలో అభిమానిస్తూ, పొత్తూరు గారి మీద ఈ కొన్ని అనుభవాలు పంచుకునే అవకాశం ఇచ్చిన ఈ సంస్థ నిర్వాహకులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ